हाय अंडी, हेलो, वेलकम बैक टू अवर चैनल चिन्नी होम। ఈ రోజు వీడియోలో ఎంత కమ్మగా టేస్టీగా ఉండే ఆ కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను। వెజ్ తినే వారికి ఈ కర్రీ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు అన్నమాట, అంత బాగుంటుంది కర్రీ। వీడియో చూసే ముందు ఒకసారి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలాలు యాడ్ చేసుకోవాలి। ఒక బిర్యానీ ఆకు, చెక్క, రెండు లవంగాలు వేసుకుంటే సరిపోతుంది। ఇవి కొద్దిగా వేయించిన తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి। మీడియం సైజ్ లో ఉన్న ఆనియన్స్ 3 కట్ చేసుకుంటే సరిపోతుందండి। ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే కర్రీ స్వీట్ గా అయిపోతుంది। ఇలా ఆనియన్స్ అన్ని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి। పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి। ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది। తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి। ఆ కాకరకాయలు చిన్నవైతే 6, పెద్దవైతే 8 ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసుకుంటే సరిపోతుంది। ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి। తర్వాత దీనిలోకి కొద్దిగా salt కూడా యాడ్ చేసుకోండి। salt వేసి ఫ్రై చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట। salt అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీనిని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। తర్వాత మూత తీసి మళ్ళీ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి। గరిటతో ఒకసారి ఇలా కట్ చేసుకొని చూసుకుంటే ఇది బాగా కుక్ అయినా లేదో తెలుస్తుంది। ఏదంటే ఒక పీస్ తీసుకొని చేతితో కట్ చేస్తుంటే చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోతుందో కదా, అంటే ఇవన్నీ కూడా బాగా కుక్ అయిపోయినట్టే। తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి। పిల్లలు తింటారు కాబట్టి నేను తక్కువ కారం వేస్తున్నాను, మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకా కొద్దిగా కారం ఎక్స్ట్రా వేసుకోవచ్చు। తర్వాత టేస్ట్కి సరిపడగా salt వేసుకొని బాగా కలుపుకోవాలి। కొంతమంది దీనిలో టమాటా కూడా వేస్తారండి, టమాటా వేస్తే ఫ్లేవర్ అనేది మారిపోతుందన్నమాట, నాకు ఇష్టం ఉండదు అందుకని వేయట్లేదు। తర్వాత దీనిలో గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకోవాలి, ఒక పెద్ద గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది। వాటర్ వేసిన తర్వాత అంతా కూడా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి। కర్రీ అంతా కూడా కొంచెం దగ్గర పడుతుంది। తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఆల్రెడీ కొద్దిగా స్పైసెస్ ముందే యాడ్ చేసాం కాబట్టి ఇంకా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది। తర్వాత కర్రీ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది। తర్వాత మూత తీసుకుని చూస్తే గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా వచ్చి కుక్ అయిపోతుంది। నాన్ వెజ్ తినలేనప్పుడు ఈ కర్రీ చేసుకుంటే నాన్ వెజ్కి ఏమాత్రం తక్కువ కాకుండా టేస్ట్ ఉంటుందన్నమాట। తర్వాత కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని కలుపుకుని ఒక బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆ కాకరకాయ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే। ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।